ం నమ శివాయ ఓం శ్రీస్వర్ణాకర్షణకాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మే కాళాతీత ధీమహే తన్నో శ్రీస్వర్ణాకర్షణకాళభైరవ ప్రచోదయాతు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనభ్యచ్చరాహవేకే తవే నమో నమ హరి ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళవైరవ భగవద్బంధులకి జ్యోతిష్య అభిమానులకు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ శోభకృత నామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో అందరికీ వారి యొక్క వ్యక్తిగత జాతకంలో విద్య ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాలలో ఎవరైతే ఎలాంటి వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం కాలం అనగా నిత్యము కూడా వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది కాలాన్ని చేసే శక్తి కాలాన్ని మనకు అనుకూలంగా ఏర్పాటు చేసేటువంటి కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం అందరికీ నిత్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని స్వామి కోరుకుందాం ఈ శోభకృతనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి పరిశీలన చేద్దాం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం మా మీ టీ టె అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యనారాయణుడు ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాన్ని ఒకసారి బాగా గమనించినట్లయితే ఆదాయం పన్నెండు వ్యయం రెండు ఈ సంవత్సరం అత్యంత అధికంగా మిగిలించబోతున్న రాశి ఏమిటయ్యా అంటే సింహరాశి ప్రధానమైనటువంటి రాశి అని చెప్పి గమనించవచ్చు పన్నెండు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు ఖర్చు అవుతున్నాయి పది రూపాయలతో స్థిరాస్తులు చరాస్తులు ఫామ్ హౌసులు విళ్ళాలు విదేశీ యానంలో పెట్టుబడులు పెద్ద పెద్ద వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి రాజ్య పూజ్యం ఒకటి అవమానం మీరు ధర్మంగా న్యాయంగాగిన లేకపోతే అనేక మంది శత్రువులు తయారవుతారు అని చెప్పి మీరు గమనించాలి అలాగనే సింహరాశి యొక్క స్థానం నుంచి మూడవ స్థానంలో కేతు సంచారం చేయడం వలన ఇటు తల్లిదండ్రులతో అన్నదమ్ములతో చెల్లెలతో మీకు సఖ్యతగా ఎప్పుడైతే లేది కారణం చేత మీకు అనేక రకాలమైన సమస్యలు రావడం మొదలు పెడతాయి ప్రశాంతత లేనటువంటి జీవనాన్ని పొందుతూ ఉంటారు అలాంటి కాల సమయంలో ఈ యొక్క కేతు భగవాని స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే వారికి అజ్ఞానం అనేటువంటిది విడి బ్రహ్మజ్ఞానం చేత భూత భవిష్యత్ వర్తమానం ఎలా ఉండబోతుందో ముందస్తు ప్రణాళికతో విజయం మీరు సొంతం కాబోతుంది సతములో శరేచర స్వామివారు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన విపరీతమైనటువంటి ధన సంపాదనకు వారు కేంద్ర బిందువు కాబోతున్నారని చెప్పి గమనించాలి అలాగనే ప్రేమికుల మధ్య సయోధ్య ప్రేమికుల మధ్య వివాహ సంబంధానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా కూడా ఉండగలగాలి ఎప్పుడైతే ఏ భార్యాభర్తలైతే అన్యూన్యంగా ఉండరో ఏ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాటికి అనుమానాలు కలుగుతున్నాయో చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా చేసుకోవడం పోలీస్ స్టేషన్లు గొడవలు ఫోర్ కేసులు పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఈ యొక్క మంగళ గౌరీ స్వరూపం అయినటువంటి ఈ యొక్క కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగి గృహమే కదా అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే అనేక రకాల విభేదాల చేత ఆటంకాల చేత ఆ భార్యాభర్తలు ప్రేమికులు ఒకరినొకరు పైన మాటలు అనుకునే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి అలాగనే అష్టమంలో గురు అంటే ఆయుస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన కొద్దిపాటి వీలకు జలగండాలు పొంచి ఉన్నాయి కనుక దయచేసి నీటితో నిప్పుతో ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు అంటే గురువు యొక్క అనుకూలంగా లేక లేకపోతే పిల్లల యొక్క చదువు అనుకూలంగా ఉండదు ఉద్యోగం రాకపోవడం విదేశాలకు వెళ్ళలేకపోవడం వెళ్ళిన అక్కడి నుంచి తిరిగి రాకపోవడము వివాహమైన వారికి సంతానం కలగపోవడము వారికి ఎంత కష్టపడుతున్నా గ్రోత్ లేకపోవడం అనే అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతుంటుంది అలాంటి కాల సమయంలో ఈ యొక్క సువర్ణ స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకోవడం వల్ల గురుదేవుని యొక్క ఆశీస్సులు కలిగి ఈ కనకపుష్య రాగం యొక్క వృక్షం యొక్క దేవత ఆశితులు కలిగి గృహంలో అనంతమైన సంపద జ్ఞానము రాజయోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తలు చాలా ప్రేమగా గౌరవంగా ఆధ్యాత్మికంగా ఉండగలగాలి లేకపోతే మీ మధ్యలో మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రవిహోర ఉంటుంది సూర్య నమస్కారాలు అలాగనే సూర్య నారాయణ పారాయణాలు మౌనంగా ఉండడము యోగదాయకం ప్రతి గురువారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల గురుహోర ఉంటుంది అలాంటి కాల సమయంలో ఓం హ్రాం హ్రీం రం సహ బృహస్పత ఏ నమ అనేటువంటి మంత్రాన్ని రోజు పదహారు సార్లు తగ్గకుండా ఒక నూట ఎనిమిది సార్లు ఉచ్చరింప చేసినట్లయితే గురుబలం కలిగి అద్భుతమైన విజయం సాధించడం జరుగుతుంది అలాగనే కాళభైరవ స్వరూపమైనటువంటి చండకాలభైరవ స్వామి వారి యొక్క స్మరణ అష్టోత్రము అస్తకం పారాయణ చేయడం వలన వారి జాతకంలో వారి జీవితంలో ఉండబడినటువంటి అతి ఘోరమైనటువంటి ఇబ్బందులు పాపాలు తొలగిపోయి రాజయోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు అంటే ఈ యొక్క సింహరాశి జాతకులు అనంతమైన సంపద సంపాదించబోతున్నారు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరం రాజు కూడా బుధుడే అవుతున్నాడు కనుక బుధుడికి మరకతము అనేటువంటిది మనం ఉంగరాన్ని పెట్టుకుంటుంటాం ఇలా మరకత బాండంలో నీళ్లు పోసుకొని రాత్రి నీళ్ళు పోసి ఉదయము ఉదయం నీళ్ళు పోసుకొని రాత్రిపూట తాగినట్లయితే బుద్ధి బలం చేత అనంతమైన సంపాదన ఆ యొక్క ధనాన్ని సద్వినియోగపరచుకోవడం ఎలా దుర్వినియోగాన్ని ఆపుకోవడం ఎలా అనేటువంటి జ్ఞానం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు